Vijayawada Indra Kilatri Pai Shakambari Utsavalu Prarambhamayyi Ivalti Nunchi Moodu Rojula Patu Ammavaru Shakambari Alakarlo Bhaktulaku Darshanistunnaru Ivala Adivaram Selavu Dinam Kavadanto Durgammanu Darshinchukunendaku Vela Sankhyalo Indra Kilatriki Cherukunnaru Bhaktulu Alaya Prangana Mottam Kooragayalato Alankarincharu Vijayawada Indra Kilatri Pai Shakambari Utsavalu Vaibhavanga Prarambhamayyi Kanaka Durgamma Prakruti Matanu Talapinche Shakambari Deviga, Moodu Rojula Patu Bhaktulaku Darshanam Ivvunnade. Raitulu, Bhaktulu, Pedda Sankhyalo, Ammavariki Kooragayalu Viralanga Istunnaru. Ammavari Moola Viratnu Kuda Pallato Pratyekanga Alankarincharu. Deeniki Sambandhinchi Maa Pratinidhi Harish Special Report. Indrakilatri Pai Venchesina Vijayawada Durgamma Alayamlo Shakambari Utsavalu Angaranga Vaibhavanga Jarugutunnayi. Pedda Sankhyalo Bhaktulu Ammavarini Darshinchukunenta Vastaru Inkovaipu. శాఖాలను అంటే కూరగాయలను ఆకుకూరలను పండ్లను అలంకారంగా చేసుకుని బెజవాడ దుర్గమ్మ దర్శనమిస్తున్నారు దీంతో ఆలయం ప్రాంగణం మొత్తం కూడా శాఖములతో కూరగాయలతో నిండిపోయినటువంటి పరిస్థితి కూరగాయలని అలంకారంగా చేసుకుని బెజవాడ దుర్గమ్మ దర్శనమిస్తున్నారు ప్రస్తుతం ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి దుర్గమ్మ ప్రతిమ కూరగాయలతో ఏర్పాటు చేసినటువంటి దుర్గమ్మ ప్రతిమ మనం చూస్తాం రకరకాలైనటువంటి కూరగాయలు ఆకుకూరలు పండ్లతో ప్రత్యేకంగా దుర్గమ్మ ప్రతిరూపాన్ని తయారు చేశారు చాలా అందంగా తయారు చేశారు అన్ని రకాల కూరగాయలు క్యారెట్ అదేవిధంగా బీట్రూట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కూరగాయలతో ప్రత్యేకించి సొరకాయ అదేవిధంగా వంకాయని వినియోగించి పండ్లు ఇతర పండ్లను వినియోగించి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిమ తయారు చేసినటువంటి పరిస్థితి వెలిగించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నారు మరోవైపు మూడు రోజుల పాటు జరిగేటువంటి శాఖాలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నటువంటి దర్శించుకునేందుకు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా కూరగాయలను కూడా వినియోగించి ఆకుకూరలు వినియోగించి మరోవైపు పండ్లను కూడా వినియోగించి అమ్మవారి ప్రతిమను తయారు చేశారు మూడు రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలకు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఉత్సవాలని తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు మా చెప్పండి చూస్తున్నారు అసలు ఎలా ఉంది అసలు అమ్మవారి ప్రతిరూపం కూరగాయలతో తయారు కలగానే ఉంటుంది ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి చాలా హ్యాపీ ఎలా ఉంది చాలా ఇది దర్శనం బాగా అయింది దీపాల కాంతిలో అమ్మ చాలా బాగుంది చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు కూరగాయలు అసలు చాలా హ్యాపీగా ఉంది కూరగాయలతో ఇంత డెకరేషన్ చేయొచ్చు అని కూడా తెలియదు ఈవెన్ క్యారెట్స్ బంగాళదుంపలు అన్నీ యూజ్ చేశారు కరివేపాకు ఎవ్రీథింగ్ అసలు ఇంత బాగా డెకరేట్ చేస్తారని కూడా తెలియదు వంకాయలతో చూస్తున్నారు కదా మీరు అసలు దీపాల కాంతిలో అసలు అది వరకైతే దీపాలు కాదు లైట్స్ కాంతిలో ఉండేది ఇప్పుడు దీపాల కాంతిలో అసలు ఎంతో అద్భుతంగా ఉంది చెప్పండి మీరు ఎప్పుడన్నా చూసారా అసలు ఇలాగా ఈ అలంకారం అసలు ఎలా ఉంది ఏటా ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాము కాకపోతే ఈసారి ఇంకా వెరైటీగా బాగా చేశారు చాలా బాగుందండి అసలు చాలా చాలా బాగుంది ఇది ఫస్ట్ టైం అని చూడడం మేము చాలా బాగుంది చెప్పండి అమ్మ చూసారా అమ్మ బంగారు తల్లి అసలు ఎంత ఇష్టమో బాగా అలంకారం బాగా చేశారు మా అమ్మ అసలు ఈ ఆంధ్రాలోనే కనక దుర్గ అంటే అంత పేరు దానికి తగ్గట్టు బాగా అలంకారం చేశారు అన్ని చేసే కాడ పుష్కరాలకు కాడ బాగా చేస్తారు మా తల్లి శ్రీ కనక దుర్గ నమ అమ్మవారి అలంకారం చాలా బాగుందండి ఇక్కడ బందోబస్తు కానీ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారండి ఓవరాల్గా ఇంతకుముందు శాకంబరి కన్నా ఈసారి శాకంబరి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుందండి గవర్నమెంట్ అలంకరణ చాలా బాగుంది బందోబస్తు అన్ని సౌకర్యాలు సక్రమంగా చాలా బాగా అరేంజ్ చేశారండి థ్యాంక్ యూ చాలా చూస్తున్నాం భక్తుల అభిప్రాయాలు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు వాళ్ళంతా కూడా అమ్మవారిని చూసి చాలా తన్మయత్వంగా ఉన్నటువంటి పరిస్థితి చెప్పండి సార్ మాది గజపనారం అమ్మవారిని చూడడం మాది పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం అంత చక్కగా అలంకరించారు ఎప్పుడు వచ్చే చూసే కన్నా ఈ ఉత్సవాల్లో చూడడం మహాభాగ్యంగా మేము భావిస్తున్నాం భక్తుల అభిప్రాయాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి వాళ్ళంతా కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కావడం అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి శాకంబరి ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకించి అమ్మవారి రూపును తయారు చేసి ఏర్పాటు చేయడం కూరగాయలు పండ్లు ఇతర తినేటువంటి ఆహార పదార్థాలు ఏవైతున్నాయి వాటన్నింటినీ కూడా తయారు చేసి ప్రత్యేకించి ఒక ముడి సరుకుని తీసుకొచ్చి అమ్మవారి ప్రతిమను తయారు చేయడం అనేది చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి శాకంబరి ఉత్సవాలకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు మరోవైపు పోలీసులకు సంబంధించినటువంటి వ్యవస్థ కూడా భక్తుల భద్రతకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత చేసినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ ఈశ్వర్తో హరీష్ ఎన్టీవీ విజయవాడ